దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభనామములో హృదయపూర్వక వందనాలు. మరొక దినమున అనుదిన వాక్యాహారం, ఇందులో పాలు పొందటానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ఈ అనుదిన వాక్యాహారం కొరకు స్వాగతిస్తూ ఉన్నాను. రండి, దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీటి పొలమును దున్నుడి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చదవబడిన ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తుత కాలంలో ఆయన సేవకులకు తెలియపరిచిన ఒక సార్వత్రికమైన ఆజ్ఞ ఏమిటి అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి అనేకులను నాకు శిష్యులుగా చేయండి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మార్కు సువార్త 16వ అధ్యాయంలో కానీ, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కానీ ఈ మాట మనం చదువుతాం. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటన చేయండి. అది సువార్త ప్రకటన దేని కొరకు అంటే, ప్రజలను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులుగా చేయటం కోసం. ఇలా సువార్త ప్రకటన చేయాలి. సువార్త ఏ విధంగా ప్రకటన చేయాలి, ఎలా ప్రకటన చేయాలి? సువార్త అనే విత్తనాన్ని లేక దేవుని వాక్యము అనేదే సువార్త. ఈ వాక్యము అనేటటువంటి విత్తనాన్ని మనము వేయటానికి యేసుక్రీస్తు ప్రభువారి విత్తువాని ఉపమానాన్ని గురించి చెప్పారు. మనందరికీ బాగా తెలుసు, కొన్ని త్రోవ ప్రక్కన పడటం, కొన్ని ముండ్ల తుప్పుల్లో పడటం, కొన్ని రాతి నీళ్ళను పడటం. త్రోవ ప్రక్కన పడ్డవి ఆకాశ పక్షులు తినేసినాయి, రాతి నీళ్ళు పడినవి వేరు లేనందు చేత అవి ఫలించలేదు. ముండ్ల పొదలు, ఆ ముండ్ల పొదల్లో విత్తనాలు వేయొద్దు. ఒకవేళ వేసిన ఏమవుతుంది, అవి ఐక్య విచారములు అనేటటువంటి ముండ్లు అవి తొక్కిపట్టేస్తాయి. ఇక వేయాల్సింది ఎక్కడ అంటే, సారవంతమైన నేల. ఈ సారవంతమైన నేల మీద విత్తనాలు చల్లాలి అనేది. ఇక్కడ విత్తనములు చల్లటం కోసం దేవుడు యూదావారికి, యెరూషలేములో ఉండువారికి యెహోవా సెలవిచ్చుచున్న మాట, మీరు విత్తనాలు వేయాలని చూస్తున్నారు, ఎక్కడ విత్తనాలు వేస్తారు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీటి పొలమును దున్నండి. దున్నబడాలి, నేల దున్నబడాలి. బీటి భూములు అయిపోయినాయి, ఇకే పంట లేదు, అటువంటి భూములను దున్నాలి. దున్నాలి. విత్తనాలు ముండ్ల తుప్పల్లో వేయకూడదు. విత్తనం వేసేటప్పుడు ఖచ్చితంగా దున్నబడాలి. అంటే
మనము సువార్త ప్రకటన చేసేటప్పుడు కానివ్వండి, లేక వాక్యపు విత్తనాలు వేసేటప్పుడు కానివ్వండి, ఎలా వేయాలి అంటే దున్నబడినదై ఉండాలి. అది దున్నబడినట్టయితే విత్తనము వేయటానికి అనుకూలత, అది విత్తనం ఫలించటానికి ఆ ఫలము నిలిచి ఉంటుంది, చక్కని పంట అయి మనకు నిలిచి మన చేతుల్లోకి నిలుస్తుంది. ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏమిటి అంటే, సువార్త ప్రకటన చేసేవారు ముళ్ళతుప్పల్లో పడే విధంగా విత్తనాలు చల్లకూడదు. అది సారవంతమైన నేల అయి ఉండాలంటే మొదట నేల దున్నబడాలి. ఎట్లా దున్నుతాము? దున్నబడుట, ఇప్పుడు విత్తనం ఎక్కడ వేస్తాం? ఆ క్షేత్రం ఏది అంటే హృదయము అనేటటువంటి క్షేత్రంలో దేవుని వాక్యం అనే విత్తనాన్ని చల్లుతాం. హృదయము తెరవబడాలి. లూదియా హృదయం తెరవబడినట్టుగా హృదయం తెరవబడాలి. అంటే దున్నబడిన అనుభవమై ఉండాలి. విత్తనము వేయటానికి అనుకూలమైన స్థితి కలిగి ఉండాలి. ఆ విత్తనం చల్లేటప్పుడు దున్ని విత్తనం వేయటం, మనం వ్యవసాయదారులను చూసేటప్పుడు వారు విత్తనాలు వేసే ముందు చక్కగా భూమిని దున్ని మెత్తన చేసేస్తారు. ఆ తర్వాత విత్తనాలు వేస్తారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తున్నాడు, ఇశ్రాయేలీలారా, యూదావార్లారా, యెరూషలేములో నివాసముండు వారులారా, మీరు విత్తనాలు ముండ్లతుప్పల్లో వేయవద్దు. మనము ఆ విత్తనాన్ని ముండ్లతుప్పల్లో వేయకుండా ఎక్కడ వేయాలి అంటే దున్నబడిన నేలలో వేయాలన్నాడు. దున్నబడుట ఎట్లా జరుగుతుంది? హృదయము ప్రార్థన ద్వారా, రెండోది స్తుతి ఆరాధన ద్వారా. ప్రభుని అందరూ స్తుతించినట్టయితే, స్తుతి ఆరాధన ద్వారా హృదయం దున్నబడుతుంది. ప్రార్థన ద్వారా దున్నబడుతుంది. ప్రార్థన, ఆరాధన ఇవి రెండు జరిగిన తరువాత అప్పుడు హృదయాలు దున్నబడినవి అవుతాయి. ఆ దున్నబడినటువంటి హృదయంలో దేవుని వాక్యపు విత్తనము వేయాలి. దేవుని వాక్యము అనే విత్తనాన్ని మనం వేయాలి. నా ప్రియమైన వాళ్ళరా, అప్పుడు మంచి పంట, ఇహపరములకు చాలిన పంట పండుతుంది. నీ హృదయమైనా సరే దున్నబడాలి. నీ హృదయంలో వాక్య విత్తనం వేయటం కోసం నీవు చేయాల్సిన పని ఏమిటో తెలుసా? నీ హృదయం దున్నబడినదై ఉండాలి అంటే నీవు ప్రభువును స్తుతించి ఆరాధించటం, ప్రార్థన చేయటం, అప్పుడు నీ హృదయం దున్నబడుతుంది, మెత్తన చేయబడుతుంది, సారవంతమైన నేల అవుతుంది. అప్పుడు దేవుని వాక్యము నీ హృదయంలోకి వచ్చి ఫలిస్తుంది. కాబట్టి ముండ్ల తుప్పలను తీసి పారవేయాలి, దున్నాలి. దేవుని బిడ్డలారా, కనుక ఈ ముండ్ల తుప్పల గురించి ఏమిటి అంటే, యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానంలో ఐహిక విచారములు అనే మాట మనకు తెలుసు. అయితే ఆ విషయాన్ని అలా ఉంచి, మన హృదయాలు సువార్త కొరకు సిద్ధపరచబడాలి అంటే దున్నబడాలి. ప్రార్థన, ఆరాధన, ప్రార్థన స్తుతి ఆరాధన ద్వారా జరుగుతుంది. ఆ రీతిగా దేవుని వాక్యాన్ని హృదయం అనే క్షేత్రంలోనికి వచ్చుట కొరకు ఆరాధనతో ప్రార్థనతో సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాను. దేవుడి మాట దీవించునుగాక. ఆమేన్. తండ్రి స్తోత్రం, ఈ వాక్యమును హృదయములో ఫలింపచేయండి అయ్యా.
ఇవదే కాలపు దీవెనలతో నింపమని, చిన్న మమ్మలందరిని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కృప సమృద్ధిగా మనకు తోడుగా ఉండునుగాక.